మంత్రిపేట ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు జగనన్న గృహహక్కు పథకంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ కింద గ్రామీణ ప్రాంతాల వారు 10000 రూపాయలు పట్టణ ప్రాంతాల వారు 15000 రూపాయలు నగరపాలక సంస్థలో 20000 రూపాయలు చెల్లించి శాశ్వత గృహహక్కు పొందాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఓటిఎస్ మెగా మేళాలో కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13000 మంది లబ్ధిదారులు ఓటీఎస్ కింద నగదు చెల్లించారని చిలకలూరుపేట మున్సిపాలిటీలో 370 మంది చెల్లించారన్నారు వారందరికీ ఈ నెల 6 లేదా 8వ తేదీ నుంచి ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి శాశ్వత గృహ హక్కు కల్పించడం జరుగుతుందన్నారు శాశ్వత గృహ హక్కు పత్రాలతో బ్యాంకులలో రుణాలు కూడా తీసుకునేందుకు వీలుంటుందన్నారు అధికారులపై తాము ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నగదు చెల్లించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రత్యేక అధికారి వసంత బాబు మున్సిపల్ చైర్మన్ శేఖ్ రఫాని కమిషనర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు సార్ నమస్తే సార్ చేయించడం జరిగింది సార్ ఇప్పుడు కూడా చాలామంది బెనిఫిషియర్స్ పేమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అర్బన్లో షిల్ కంటిన్యూ చేస్తాం సార్ నైట్ 10 వరకు కూడా కంటిన్యూ చేసి అదేదైతే మేమైతే 252 టార్గెట్ ఇచ్చాం సార్ ఈరోజు 252 కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నాం సార్ యాజ్ ఆన్ టుడే నియర్లీ 200 పేమెంట్ జరిగింది సార్ అది మా ఇదంతా కూడా ఏదైతే తమరు చెప్పినట్టు ఈ మెప్మా గ్రూప్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం వలన కానీ లేకపోతే ఈ ఓరియంటేషన్లో మేము ఎడ్యుకేట్ చేయడంలో కానీ ఎక్కువగా ఈ చిలకలూరుపేట ఈరోజు మన జిల్లాలోనే మేము హైయెస్ట్ పేమెంట్స్ చేయటం జరిగింది సార్ ఈరోజు కాబట్టి ఇన్స్పిరేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్తోనూ అలాగే మన గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఈ ఓటీఎస్ మేళాన్ని గత 2-3 రోజుల నుంచి కూడా మేము ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్తో ప్రతి గ్రామము అలాగే మున్సిపాలిటీ వార్డుల్లో కూడా వెళ్ళి విత్ చైర్మన్ గారు కౌన్సిలరు కమిషనర్ అంతా కూడా వెళ్ళటం జరిగింది సార్ అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఓటీఎస్ హౌసింగ్ గ్రాండ్ మేళాన్ని మా మీరు ఏర్పాటు చేయాల్సి ఆదేశించారు ఈరోజు అందరూ కూడా మెప్మా వాళ్ళు అలాగే వార్డ్ మెంబర్స్ లోకల్ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చైర్మన్ గారు కమిషనర్ అందరూ కూడా దాదాపుగా ఇప్పటికి మేము వన్ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిన గారు రిక్వెస్ట్ చేస్తాం ఈ ఓటీఎస్ సభకు విచ్చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ వసంత్ బాబు గారికి ఎంఆర్ఓ గారికి నా తోటి కౌన్సిలర్స్ పెట్టడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు కలెక్టర్ గారు ఈరోజు మన చిలకలూరుపేటకు రావటం మా పురపాలక సంఘం అదృష్టంగా భాగం మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ ఓటీఎస్ మేళాకి వచ్చేసిన చైర్మన్ చిలకలూరుపేట మున్సిపాలిటీ అలాగే స్పెషల్ ఆఫీసర్ తిల్లార్ గారు మిగిలిన సీనియర్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు ముఖ్యంగా మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు విలేకరులు అందరికీ నమస్కారాలు ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు లోన్ కంపోనెంట్ కింద ఏదైతే అమౌంట్ ఉంది గ్రామీణ ఏరియాలో అయితే 10000 రూపాయలు పురపాలక సంఘం ప్రాంతంలో అయితే 15000 రూపాయలు నగరపాలక సంస్థ ప్రాంతంలో 20000 రూపాయలతో మొత్తం వడ్డీతో సహా ఆ రుణం అనేది మొత్తం మాఫీ అవుతుంది దాంతోపాటు మీకు ఒక శాశ్వత గృహ హక్కు పత్రం కూడా అందచేయడం జరుగుతుంది ఆ శాశ్వత గృహ హక్కు పథకం మీరు ఏమైనా బ్యాంక్ ఇచ్చేసి లోన్ పొందవచ్చు అలాగే ఎక్కడ కూడా చేసుకోవచ్చు అది కూడా సదుపాయాలు కల్పించడం జరుగుతుంది ఇది కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్లోనే జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఫీ ఏమి ఉండవు స్టాంప్ ఫీ కూడా అనేది ఏమి ఉండవు సో ఇది చాలా మంచి పథకం ఎవరైనా లబ్ధిదారులు అంటే స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాను ఎక్కడ కూడా మా స్టాఫ్ ఆఫీసర్స్ వాలంటీర్స్ కానీ విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ ఎక్కడ కూడా బలవంతం అనేది ఏం లేదు ఈ స్కీమ్లో మీకు లబ్ధి అనేది అనిపిస్తే అప్పుడే మీరు ముందుకు రావాలి అండ్ అంటే చాలామంది ఆల్రెడీ అంటే ఈ జిల్లా చూస్తే 13000 మంది ఆల్రెడీ ఈ స్కీమ్ కింద వచ్చేసారు
ఇక్కడ చిలుగుడిపేట మున్సిపాలిటీ చూస్తే 370 మంది ఈ స్కీమ్ కింద డబ్బులు కట్టేసి ఇప్పుడు రాబోయే రోజులో ఐ థింక్ 6th కానీ 8th డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైతే ఆ హక్కు పత్రం కూడా వాళ్ళ చేతి మీద కూడా అందచేయడం జరుగుతుంది. సో అందరూ ముందుకు వచ్చి ఈ స్కీమ్ని సబ్మిట్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. తన్నీరు సూరమ్మ గారు, అదేవిధంగా నెక్స్ట్ తన్నీరు పోలమ్మ, అదేవిధంగా గడ్డం శారమ్మ గారు, తన్నీరు అదేవిధంగా తన్నీరు పోలమ్మ గారు, తన్నీరు సూరమ్మ గారు సార్ ఐఎస్ వచ్చేటప్పటికి ఈ సచివాలయంలో 90,000 బెనిఫిట్ పొందారు సార్, 135,000 ఉంటారు. కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. కామని చెప్పేసి చెప్పారు. ఇది ల్యాండ్ కూడా మా అత్తయ్య గారి పేరు మీద ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మాకు అది మా హస్బెండ్ పేరు మీద మారటానికి రూపాయి ఖర్చుతోటి రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామన్నారు. అందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. మాకు ఈ లబ్ధి చేకూర్చినందుకు ముందుగా సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఇలాగే ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని. ఈ వార్డు వాలంటీర్స్ కానీ సెక్రటరీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని జనంలోకి తీసుకువెళ్ళి దాన్ని మోటివేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతగా ఘనంగా థ్యాంక్ యూ. మన చిలకలూరుపేట వారు 1,645 మంది రుణగ్రహీతలు ఉన్నారు. వారిలో ఈ రోజు వరకు దాదాపు 400 మంది చేత కట్టించేటువంటి అన్నీ కూడా మా కౌన్సిలర్స్తో పాటు వాలంటీర్స్, విద్యా వాలంటీర్స్ అందరూ కూడా ప్రచారం చేసి చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతిపక్ష దళాలు చేసేదానికి భిన్నంగా ప్రజలు వారి యొక్క గృహాన్ని కట్టే కలిగే లాభాన్ని తెలుసుకుని వచ్చి కడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. మరి ఈ విధంగా మన హక్కు పథకం కింద ఆల్రెడీ మన జిల్లాలో 14,000 మంది ఆల్రెడీ డబ్బులు కట్టేసి రెడీగా ఉన్నారు. చిలుకలూరి మున్సిపాలిటీలో మనం ఒక అవగాహన సదస్సు పెట్టాం. ఇక్కడ చూస్తే 370 మంది ముందు వచ్చి డబ్బులు పే చేసేసి రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే 8th డిసెంబర్ ఆన్వర్డ్స్ విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక శాశ్వత హక్కు పత్రం అనేది వారి చేతికి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు లోన్ పొందొచ్చు, అలాగే సేల్ పర్చేస్ కూడా ఉంటుంది. అండ్ వాళ్ళు కుటుంబంలో ఫ్యూచర్లో ఎవరైనా లీగల్ హైర్ ఉంటే వాళ్ళ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి పథకం. అందరూ స్వచ్ఛందంగా ముందు వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని.